वेलकम टू अर्शित इंस्टिट्यूट चूँ मन रोजी कैमिस्ट्री स्टार्ट कदा सो फस्टने स्टेट आफ् मैटर्स तो स्टार्ट अंत और पदार्थ स्थित एला उ अंत सालिडसा गैसेसा लिक्विडसा घनला लेकिन द्रवाल लेकिन वायुला दीन गुरी मैं फस्ट చూస్తారు అందులో సరే సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇది మొత్తం హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ బీన్ డిటర్మైన్ ద సైంటిస్ట్ సో ఫార్ ఓకేనా సో సాలిడ్స్ లిక్విడ్స్ ప్లాస్మా అండ్ సో బోన్ ఐన్స్టీన్ కండెన్సేషన్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ ఓకేనా ఇప్పుడు ఓకే కదా సరే ఇప్పుడు చూడండి సో మొత్తం ఐదు ఉన్నాయి మనకు తెలుసు ఏమేంటివి సో ఏమేంటి చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు రెండు లిక్విడ్స్ అంటే సో ద్రవాలు మూడోది వచ్చేసి గ్యాసెస్ అంటే వాయువులు ఇవి జనరల్గా మనకు తెలుసు కదా వీటితో పాటు కూడా ఫోర్త్ వన్ ఏంటిది ప్లాస్మా అంటే మన రక్తంలో ఉండే ప్లాస్మా అనుకునేరు కాదు కదా సో ప్లాస్మా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బోస్ ఐన్స్టీన్ అండ్ కండెన్సేషన్ వీటి గురించి మనకి ఎలా ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ఫ్యూచర్ మనకి ఇప్పుడు ఎన్సీఆర్టీ పన్నెండవ తరగతిలో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఎన్సీఆర్టీ పన్నెండవ తరగతి అదేంటి అంటే సారీ చూడండి ఒకసారి ఈ యొక్క ఘన పదార్థాలు ఎలా ఉంటాయి ఈ యొక్క వాయు పదార్థాలు ద్రవ పదార్థాలు ఎలా ఉంటాయి వీటి యొక్క వాయు పదార్థాలు ఎలా ఉంటాయో చూద్దాం చూడండి వాయు ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు ఇవేంటి అంటే చూడండి ఘన పదార్థాలు అనేవి దగ్గర దగ్గరగా అమర్చబడి ఉంటాయి సో దగ్గర దగ్గరగా అమర్చబడి ఉంటాయి సరే దగ్గరగా అమర్చబడి ఉంటాయి రెండోది ఏంటి అంటే చూడండి రెండోది వచ్చేసి వీటి యొక్క మధ్య ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఇవి వీటి యొక్క
మధ్య ఖాళీ అణువుకి అణువుకి మధ్య ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు సార్ అంటే అణువుకి అణువుకి మధ్య ఖాళీ ప్రదేశాన్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అంటారు. ఈ యొక్క అణువుకి మధ్య ఖాళీ ప్రదేశం చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా చూడండి, వీటి ఇవి దగ్గర దగ్గర అవరబడి ఉంటాయి, వీటి ఆకర్షణ బలాలు ఎక్కువ, ఇవి ఖాళీ అణువుకి అణువుకి మధ్య ఖాళీ చాలా తక్కువ. ఓకేనా, ఖాళీ చాలా తక్కువ మరియు వీటి యొక్క అణువుకి అణువుకి మధ్య సో ఆకర్షణ బలాలు చాలా ఎక్కువ. సో అది చూడండి. ఇంకా వీటి యొక్క సాంద్రత, వీటి యొక్క సాంద్రత చాలా తక్కువ, చాలా తక్కువ కాబట్టి వీటిని అతి తక్కువ స్పేస్లో ఎక్కువగా మనం అమర్చగలం. ఇంకా మనం చూసుకుంటే, సో ఇంకా మనం చూసుకుంటే ఇవి ఒక క్రమ పద్ధతిలో, ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి, అమర్చబడి ఉంటాయి. ఇదంతా నేను సొంతగా చెప్పింది కాదు, ఓకేనా, ఇదంతా నేను సొంతగా చెప్పింది కాదు, 12వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఇది కూడా ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్, 12వ తరగతి. ఇది గ్రూప్ డి లో కూడా అడిగారు, ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి అనే ఇవన్నీ మనకి చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగారు. ఘన పదార్థాలు అనేవి దగ్గర దగ్గరగా అణువుల అణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి, వీటి మధ్య ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటాయి, వీటి మధ్య ఖాళీ ప్రదేశం తక్కువగా ఉండిద్ది, సాంద్రత తక్కువగా ఉండిద్ది. సో ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఇవి దూరం దూరంగా అమర్చబడి ఉంటాయి, కొంచెం దూరం దూరంగా అమర్చబడి ఉంటాయి. వీటి యొక్క ఆకర్షణ బలాలు తక్కువ, ఆకర్షణ బలాలు తక్కువ, వీటి మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువ, సాంద్రత వీటితో పోల్చుకుంటే ఎక్కువే, సాంద్రత ఎక్కువ, సాంద్రత ఎక్కువ అంటే డెన్సిటీ ఎక్కువ. నెక్స్ట్ చూడండి, ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉండవు, ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉండవు. ఇవి చూడండి, ఇవి చాలా దూరం దూరంగా అణువులు ఉంటాయి, వీటి యొక్క ఆకర్షణ బలాలు చాలా తక్కువ, చాలా తక్కువ, ఆకర్షణ బలాలు చాలా తక్కువ, వీటి మధ్య ఖాళీ ప్రదేశం చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. నెక్స్ట్ సాంద్రత, సాంద్రత చూడండి, సో సాంద్రత చాలా ఎక్కువ, సాంద్రత చాలా ఎక్కువ. ఎందుకని, ఇవి ఈ మధ్యలో అణువులు మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా చివరిగా వచ్చేసి, ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉండవు ఇదంతా. సో సాంద్రత చాలా తక్కువ. సుబ్బు చూడండి, సాలిడ్స్ ఘన పదార్థాలకి సాంద్రత చాలా తక్కువ, సాంద్రత చాలా తక్కువ కాబట్టి ఒక పెట్టెలో ఎక్కువ మనం అమర్చగలం, దీనికి సాంద్రత తక్కువ కొంచెం, దీంతో పోల్చుకుంటే దీంతో సాంద్రత. సో చూడండి, దీనిలో సాంద్రత తక్కువ, ఓకేనా, దీనిలో సాంద్రత ఎక్కువ, దీనిలో సాంద్రత ఇంకా ఎక్కువ, ఓకేనా. సరే సుబ్బు, ఏంటి ఇవి చాలా దూరం దూరంగా అణువులు ఉంటాయి, ఏవి? ఒకసారి మళ్ళీ చూడండి, ఇవి దగ్గర దగ్గరగా అమర్చబడి ఉంటాయి, ఇవి దూరం దూరంగా అమర్చబడి ఉంటాయి, ఇవి ఇంకా దూరంగా అమర్చబడి ఉంటాయి, వీటిలో ఆకర్షణ బలాలు ఎక్కువ, వీటిలో ఆకర్షణ బలాలు తక్కువ, వీటిలో ఆకర్షణ బలాలు ఇంకా తక్కువ. ఇక్కడ చూడండి, ఫోర్సెస్ వీటి యొక్క బలాలు అనేవి, సో ఫోర్సెస్ చూడండి, వీటి మధ్య బలాలు అనేవి, సో చూడండి, ఖాళీ ప్రదేశం అణువుకి అణుకి మధ్య ఖాళీ ప్రదేశం అనేది చాలా తక్కువగా ఉండిద్ది, ఇక్కడ అణువుకి అణుకి మధ్య ఖాళీ ప్రదేశం కొంచెం ఎక్కువగానే ఉండిద్ది, ఇది ఇంకా ఎక్కువగా ఉండిద్ది అణువు అణుకి మధ్య ఖాళీ ప్రదేశం. ఇది చూడండి, వీటికి ఘన పదార్థాలకి సాంద్రత తక్కువ, ఘన పదార్థాలకి సాంద్రత తక్కువ, ద్రవ పదార్థాలకి సాంద్రత కొంచెం ఎక్కువ, వీటితో పోల్చుకుంటే వీటికి ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ సాంద్రత. నెక్స్ట్ చూడండి, ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి, అణువులు అనేవి క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి, అణువులు అనేవి క్రమ పద్ధతిలో అమర్చబడవు, ఇవి అమర్చబడవు. సుబ్బు ఓకేనా? ఏ క్లాస్లో శివ? సరే చూడండి, సో ఇది ఇది 11వ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఓకేనా. సరే నెక్స్ట్ చూడండి, సో చూడండి, అయితే ఒక్కసారి ఇది గమనించండి, ఇది ఒకసారి గమనించండి,
చూడండి ఇవి చూడండి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి పైగా దగ్గర దగ్గరగా ఓకేనా సరే ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇవి దగ్గర దగ్గరగా అమర్చబడి ఉన్నాయి పైగా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి ఇవి దూరం దూరంగా అమర్చబడి ఉన్నాయి కానీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి లేవు ఇవి దూరం దూరంగా ఇంకా దూరంగా అమర్చబడి ఉన్నాయి కానీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి లేవు ఈ ప్లాస్మా గురించి మనం చూద్దాం తర్వాత ఓకేనా సరే చూడండి ఇప్పుడు ఈ ప్లాస్మా అనేది ఒకసారి మనం చూస్తే సో ఈ ప్లాస్మా గురించి మనం చూస్తే ఒకసారి చూడండి సో చూడండి నేను ఒక క్యూబ్ లో సారీ ఇదొక సో బౌల్లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ సునీల్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కదా నేను చెప్పింది ఒకసారి అబ్జర్వ్ చేయి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి వీటికి ఎలా ఉంటాయి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అమ్మా స్పేసెస్ ఏనా అడిగింది ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అంటారు వాటి యొక్క మధ్య స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇవి ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఎక్కువగా ఉంటాయి ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఓకేనా సరే ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను మళ్ళీ సో చూడండి సో ఎవరైనా ఆల్రెడీ విన్నవాళ్ళుంటే ఒకసారి రివైజ్ చేసుకోండి నేను ఒక బౌల్లో ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటే ఒక ఐస్ క్యూబ్ సో ఒక ఇది ఐస్ క్యూబ్ అంటే ఏంటిది ఒక ఘన పదార్థం దీన్ని తీసుకొని వేడి చేస్తే దీన్ని తీసుకొని వేడి చేసా సో ఒక ఐస్ క్యూబ్ని సో ఒక్కసారి చూడండి ఇది చూడండి ఘన పదార్థాలకు సాంద్రత చాలా తక్కువ నెక్స్ట్ ఇవి ద్రవ పదార్థాలకు దీంతో పోల్చుకుంటే ఇందులో కొంచెం ఎక్కువ సాంద్రత నెక్స్ట్ వాయు పదార్థాలు తీసుకుంటే ఈ రెండింటితో పోల్చుకుంటే సాంద్రత చాలా ఎక్కువ సో చూడండి ఆహా డెన్సిటీ గురించా ఓకే చూడండి సరే ఓకే సరే కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది అది ఏంటి అంటే ఒకసారి చూడండి సరే ఇప్పుడు డెన్సిటీ ఉంది అనుకోండి డెన్సిటీ సాంద్రత ఓకేనా సాంద్రత ఈ సాంద్రత అనేది చూడండి మాస్ బై వాల్యూమ్ సో అంటే ఏంటిది సో ద్రవ్యరాశి బై ఘనపరిమాణం అవునా ద్రవ్యరాశి బై ఘనపరిమాణం సరే సో ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అంటే మీకు సరే ఒకసారి చూడండి సరే ఒకసారి చూడండి ఇదేంటి అంటే సరే సో దీన్ని ఒకసారి కరెక్ట్ చేసుకోండి ఈ సాంద్రత అనేది వీటిలో తక్కువ ఈ సాంద్రత అనేది ద్రవ పదార్థాల్లో ఈ సాంద్రత ఎక్కువ సో ఇందులో చాలా ఎక్కువ అనుకున్నాం కదా సరే అయితే చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం మాడిఫై చేస్తా చూడండి అయితే చూడండి హైడ్రోజన్ యొక్క సాంద్రత ఎంత అంటే సో 8.9 × 10⁻⁵ గ్రామ్ ఫర్ సీసీ నెక్స్ట్ చూడండి సో ఎయిర్ గాలి కనుక మనం తీసుకున్నట్లయితే 1.29 × 10⁻³ గ్రామ్ ఫర్ సీసీ ఓకేనా గ్రామ్ ఫర్ సీసీ సో సరే గ్రామ్ ఫర్ సీసీ ఇప్పుడు చూడండి ఈ యొక్క హైడ్రోజన్కి అన్నిటికంటే సాంద్రత చాలా తక్కువ ఓకేనా సాంద్రత చాలా తక్కువ హైడ్రోజన్ చూడండి 8.9 × 10⁻⁵ గ్రామ్ ఫర్ సీసీ ఓకేనా గ్రామ్ ఫర్ సీసీ
సరే సో గ్రామ్ పర్ సిసి అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే గ్యాసెస్లో అనేది హైడ్రోజన్ గ్యాస్లో సాంద్రత చాలా తక్కువ అలాగే ఈ యొక్క గాలి 1.29 × 10⁻³ గ్రామ్ పర్ సిసి ఓకేనా సో ఇప్పుడు ఏంటి అంటే చూడండి ఇప్పుడు మోడిఫై చేస్తుంది ఏంటంటే ఇది సాంద్రత అనేది ఇందులో ఎక్కువ ఓకేనా సాంద్రత అనేది ఎక్కువ సో ఇందులో సాంద్రత అనేది తక్కువ సాంద్రత అనేది తక్కువ సో ఇందులో సాంద్రత అనేది చాలా తక్కువ సో మీ కన్ఫ్యూజన్ కి తక్కువ సో మీ కన్ఫ్యూజన్ చేసినందుకు ఒకసారి రెక్టిఫై చేసుకోండి ఓకేనా సరే ఇప్పుడు చూడండి సరే ఒకసారి చూడండి సరే ఇంకొక ఎప్పుడు కూడా ఇంకా సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ ఇంకొకసారి చెప్తా చూడండి అది ఏంటి అంటే ఫస్ట్ వన్ వాటర్కి 1 g/cc సాంద్రత ఉంటుంది వాటర్కి 1 g/cc సాంద్రత ఉంటుంది నెక్స్ట్ చూడండి రెండోది నెక్స్ట్ అది ఒకవేళ వాటర్ గురించి కాకుండా మనం సరే ఈసారి లిక్విడ్స్ కాకుండా మనం గ్యాసెస్ కూడా కాకుండా మనం సో ఐరన్ ని కనుక తీసుకుంటే ఐరన్ కి దాదాపుగా 7.8 g/cc ఉంటుంది 7.8 g/cc ఉంటుంది ఓకే శివ ఓకే సరే ఒకసారి చూడు కరెక్ట్ చేశాను ఒకసారి ఓకేనా సరే ఇప్పుడు చూడండి అదే రాగికి కాపర్ కి అయితే 8.9 g/cc ఉంటుంది 8.9 g/cc ఉంటుంది సో ఇప్పుడు మనం ఇవి గ్యాసెస్ ఇవి లిక్విడ్స్ పోనీ ఇంకా లిక్విడ్స్ మనం తీసుకుంటే కిరోసిన్ కి ఎంత సార్ అంటే 0.8 g/cc 0.8 g/cc ఓకేనా 0.8 సో శివాకెల్లా ఇప్పుడు ఓకేనా ఒకసారి చూడు సరే సో ఈ కన్ఫ్యూజన్ ని నేనే క్లారిటీ ఇస్తున్నా ఒకసారి చూడండి సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇవేంటివి ఘన పదార్థాలు అంటే ఘన పదార్థాల్లో చూడండి 7.8 8.9 ఉన్నాయి 7.8 8.9 ఉన్నాయి ఓకేనా సో చేంజ్ చేసా ఒకసారి చూడండి చాలా తక్కువ అని చేంజ్ చేసా ఓకేనా సో రాయపాటి మహేష్ డెన్సిటీలో గ్యాసెస్ చాలా తక్కువ అని మళ్ళీ చేంజ్ చేశాను ఒకసారి చూడండి ఓకేనా సరే ఇప్పుడు చూడండి ఇవి ఏంటంటే ఐరన్ కాపర్ అనేవి ఘన పదార్థాలు కాబట్టి ఐరన్ అండ్ కాపర్ అనేవి ఘన పదార్థాలు అంటే వీటికి సాంద్రత చాలా ఎక్కువ ఓకేనా సాంద్రత ఎక్కువ నెక్స్ట్ చూడండి సో ఇవి వాటర్ అండ్ కిరోసిన్ ఏంటివి లిక్విడ్స్ కదా వాటర్ అండ్ కిరోసిన్ లిక్విడ్స్ కాబట్టి సో 1 0.8 అంటే దీంతో పోల్చుకుంటే ఓకేనా సో చూడండి దీంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఓకేనా నెక్స్ట్ చూడండి ఇవన్నీ చూడండి మైనస్లలో ఉన్నాయి మైనస్లలో అంటే నెగిటివ్ వాల్యూస్ అంటే అంత లీస్ట్ అని .0089 అట్లా అని కాబట్టి వీటికి తక్కువ ఓకేనా సో ఇంకా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చా ఇంకా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా ఫెర్రస్ 7.8 కరెక్టే రాయపాటి మహేష్ డెన్సిటీని ఒకసారి చేంజ్ చేశాను ఒక్కసారి చూడండి ఓకేనా ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇచ్చాను ఇప్పుడు సో ఆ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏంటి అంటే ఇవి 8.9 × 10⁻⁵ g/cc ఎయిర్ కి ఏంటి అంటే 1.29 × 10⁻³ g/cc ఓకేనా నెక్స్ట్ కాన్సెప్ట్స్ వెళ్ళిపోవచ్చా సరే చూడండి ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ వీడియో రాకుండా ఓకే సుభాష్ ఫస్ట్ సో మిస్టేక్ అయింది ఇప్పుడు కరెక్ట్ చెప్పారు ఓకే సరే సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అసలు రాకుండా కూడా ట్రై చేద్దాం ఓకేనా సరే ఒకసారి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం చూడండి సరే ఇవేంటివి అంటే ఘన పదార్థాల గురించి ద్రవ పదార్థాల గురించి వాయు పదార్థాల గురించి నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ చూడండి
దీని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది 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 అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ప్లాస్మా గురించి చూస్తే, సో చూడండి మనం ఒక ఐస్ క్యూబ్ అనేసి మనం వేడి చేస్తే ఇది ఎలా మారుతుంది, ఈ ఐస్ క్యూబ్ అనేది వాటర్ కింద మారుతుంది అవునా, ఇది లిక్విడ్ కింద మారుతుంది అంటే ద్రవ పదార్థాలుగా మారుతుంది. దీన్ని ఇంకొంచెం వేడి చేస్తే మనం ఇంకొంచెం వేడి చేస్తే ఓకేనా, సరే ఇంకొంచెం వేడి చేస్తే ఇంకా ఎలా మారుతాయి, ఇవి గ్యాసెస్ రూపంలో కూడా మారుతాయి, ఇలా గ్యాసెస్ రూపంలో కూడా మారుతాయి. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఇలా, ఇది 11th క్లాస్ 12th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఏంటంటే, సో చూడండి సో ప్రభుదాసు కాపర్ 8.9 ఇస్ ద కరెక్ట్ ఓకేనా. సరే అయితే ఇట్లా గ్యాసెస్ ఈ యొక్క లిక్విడ్ కూడా ఇంకా ఏం చేస్తే గ్యాసెస్ అనేది ఇలా ఫామ్ అవుతాయి కదా, ఇవి ఎలా ఉంటాయంటే అణువుల కింద విడిపోతాయి. సో ఇదొక అణువు, ఇదొక అణువు అంటే ఇదంతా ఒక ఆటం, ఆటం మధ్య కేంద్రకం, కేంద్రకం ఓకేనా. సరే చూడండి ఇది ఒక ఆటం ఓకేనా, ఈ ఆటం మధ్యలో కేంద్రకం, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఈ విధంగా. సో ఈ విధంగా ఒక సో అణువులన్నీ విడిపోతూ ఉంటాయి ఎక్కడ అంటే గ్యాసెస్లో, గ్యాసెస్లో ఓకేనా. సరే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇదే గ్యాసెస్, ఇదే గ్యాసెస్ ని మనం ఇంకా సో హై టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే, ఇంకా హై టెంపరేచర్ తీస్తే ఇవి ఏమవుతాయి సార్ అంటే ఈ హై టెంపరేచర్ దగ్గర ఈ ప్లాస్మా అనేవి, సో ఇవి ఇంకా కూడా చేంజ్ అయిపోతాయి. ఇవేంటిది పాజిటివ్ సింబల్స్, ఇవేంటిది నెగిటివ్ సింబల్స్, అంటే లోపల ప్రోటాన్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్ అనేది, సో ప్రోటాన్ అనేది సో డెన్సిటీ మారదు కదా సార్ ఐస్ కరిగినా. అవును సరే చూడండి ఒకసారి, సరే ఒకసారి దీన్ని చూడండి, సరే ఒకసారి దీన్ని చూడండి. సో ఇవి ఎలా మారుతాయంటే పాజిటివ్స్ కింద నెగిటివ్స్ కింద, మళ్ళీ పాజిటివ్ కింద నెగిటివ్ కింద, మళ్ళీ పాజిటివ్ కింద నెగిటివ్ కింద, మళ్ళీ పాజిటివ్ కింద నెగిటివ్ కింద, ఇలా విడిపోతూ ఉంటాయి, అయాన్లుగా విడిపోతాయి ఓకేనా. సరే సో అయాన్ల కింద విడిపోతూ ఉంటాయి, ఇలా అయాన్ల కింద విడిపోయే ప్రక్రియని ఏమంటారు సార్ అంటే ప్లాస్మా స్టేట్ అంటారు ఓకేనా, ప్లాస్మా స్టేట్, ప్లాస్మా స్టేట్ అంటారు ఓకేనా, ప్లాస్మా స్టేట్, ప్లాస్మా స్టేట్ అంటారు. ఇలా ఇలా అయానులుగా విడిపోవడాన్ని అయనైజేషన్ అంటారు ఓకేనా, అయనైజేషన్. ఇది ఎక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒకసారి చూడండి, సో ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే చూడండి, సో ఎక్కడ లైటనింగ్లో అంటే ఈ యొక్క, సో చూడండి మెరుపులు వచ్చేటప్పుడు మధ్యలో ఈ యొక్క ఎయిర్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంది, అదే సోలార్ సౌర గాలులు ఓకేనా. సో ఈ యొక్క సౌర గాలులు కూడా వచ్చినప్పుడు కూడా ఇలాగే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లోరోసెంట్ లైట్, ఫ్లోరోసెంట్ లైట్ లో కూడా మనం ప్లాస్మాని ఓకేనా అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్లోరోసెంట్ లైట్ లో కూడా మనం ప్లాస్మాని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే సూర్యుల్లో చూడండి, సన్ స్టార్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ యొక్క లైటనింగ్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో లుమినస్ క్లౌడ్స్ అంటే బాగా ప్రకాశవంతంగా వెళుతున్న ఈ యొక్క మబ్బులలో కూడా మనం దీన్ని చెక్ చేయొచ్చు ఓకేనా. అలాగే ఫ్లేమ్, ఓకే కొవ్వొత్తి ఫ్లేమ్ లో కూడా మనం ఈ ప్లాస్మాని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే నియాన్ సైన్స్ ఉంటాయి ఓకేనా, ఈ నియాన్ సైన్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు, ఇలా ప్లాస్మాని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఫిఫ్త్ స్టేట్ వచ్చేసి చూడండి, సత్యేంద్రనాథ్ బోస్ 1924 లో వీళ్ళు దీని గురించి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు జస్ట్ ఇంకొక స్టేట్ ఉంది, ఫిఫ్త్ స్టేట్ కూడా ఉంది అని చెప్పారే కానీ సో దీన్ని ప్రూవ్ చేయలేకపోయారు. కానీ తర్వాత వచ్చిన సార్ చూడండి, కర్నల్ అండ్ వైజ్ మ్యాన్, కర్నల్ అండ్ వైజ్ మ్యాన్ అనే వీళ్ళు మాత్రం 1995 లో వీళ్ళు చెప్పిన బోన్, సారీ సత్యేంద్రనాథ్ బోస్ అండ్ ఈ యొక్క ఐన్స్టీన్ 1924 లో చెప్పిన ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ ని వీళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. దానికి వీళ్ళు పెట్టిన పేరు బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అని పెట్టారు. ఇలా వీళ్ళు చెప్పినందుకు గాను 2001లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, 2001లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఓకేనా.
సుబ్బు సౌర సౌర గాలులు అంటారు, ఓకేనా, విండ్స్ సౌర తుఫానులు అంటారు, చూసారా అవి కూడా. సో సౌరవాయువు కూడా వచ్చినప్పుడు మనం దీన్ని, ఓకేనా, సరే సరే చూడండి. సో 2001లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సరే నెక్స్ట్ చూడండి. సో ఇలా ఫైవ్ స్టేట్స్ ఉంటాయి చూడండి, ఇలా అయనైజేషన్స్ ఇలా విడిపోతాయి, అయనీకరణాలుగా ఇలా విడిపోతాయి, ఓకేనా. సరే నెక్స్ట్ చూడండి దీన్ని. సో సో దీనికి ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? ఫైవ్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఒకసారి దీనికి ఆన్సర్ చెప్పండి. If ammonia is a gas, then if ammonia is a gas, then so chondi ammonia anedi oka vayu aithe karpuram anedi entidi solid kada, solid, okay na, solid. Deen gunchi inka explain chestanu, koncha wait cheyandi, okay na. Next chondi, which of the following is true with respect to the, which of the following is true with respect to పార్టికల్స్ ఆఫ్ సాలిడ్? కింది వాటిలో ఏది ఘన కణాలకు సంబంధించి నిజమైనవి? దే ఆర్, సో చూడండి, దే ఆర్ మూవ్ ర్యాండమ్లీ, అవి క్రమరహితంగా కదులుతాయి. దేర్ ఆర్ లార్జ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. దే ఆర్ లాంగ్ కాన్ఫిగరేటెడ్, అవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి. దే హ్యావ్ మినిమం అట్రాక్టివ్, వీటికి కనీస ఆకర్షణ ఉంటుంది. దీనికి ఆన్సర్ ఏంటి? వరుణ్ బియా ఒకసారి చెక్ చే, నూకరాజు బియా. సో చూడండి, ఇవి నేనేం చెప్పాను, ఘన పదార్థాలు అనేవి సో దగ్గర దగ్గరగా అమర్చబడి ఉంటాయి, ఓకేనా, దగ్గర దగ్గర అమర్చబడి ఉంటాయి. కాబట్టి ఇవి అసలు క్రమరహితంగా అసలు యొక్క కదలవు, ఓకేనా. క్రమరహితంగా కదిలేవి ఏవి? క్రమరహితంగా కదిలేవి ఏవి అంటే, సో క్రమరహితంగా కదిలేవి ఏవి? ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు మాత్రమే, ఓకేనా, ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు మాత్రమే. నెక్స్ట్ చూడండి, దే ఆర్ లార్జ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్, అవునా, ఒకసారి చూడండి. సో ఏంటిది, వీటి మధ్య కణాల మధ్య ఖాళీ ప్రదేశం తక్కువ అన్న, ఖాళీ ప్రదేశం తక్కువ అన్న, కానీ వీళ్ళేమంటున్నారు, సో వీళ్ళేమంటున్నారు, సో చూడండి, దే ఆర్ లార్జ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంది అన్నారు, కానీ కాదు కదా. సో ఇప్పుడు చూడండి, దే ఆర్ లాంగ్ కాన్ఫిగరేట్, ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి, ఇవి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి, ఒక క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి. సో ఒక క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. చూడండి, దే హ్యావ్ మినిమం అట్రాక్షన్, వాటికి కనీస ఆకర్షణ మాత్రమే ఉంటుంది, కాదు ఎందుకని, సో ఎక్కువ ఆకర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? సో ఇది 11th క్లాస్ టెక్స్ట్ బుక్ లో, ఓకేనా, ఇచ్చారు ఇది, ఓకేనా. సరే ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దానికి ఆన్సర్ చెప్పండి. వీరేష్ మళ్ళీ లేట్గా వచ్చావా? సో గుడ్ ఈవినింగ్ వీరేష్. సో పదార్థ అణువులు కింద ఏ స్థితిలో గరిష్ట ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి? ఏవి? సో గరిష్ట ఆకర్షణ శక్తిని ఏవి? సో గ్యాసెస్ కాదు కదా, ఏంటివి? సాలిడ్స్. సాలిడ్స్ అనేవి గరిష్ట ఆకర్షణ, ఘన పదార్థాలు. ఓకే నెక్స్ట్ చూడండి, దీనికి ఆన్సర్ చెప్పండి.
which of the following statements is not correct with respect to substances ee kindu vicha samikaranani sambandhichi edi sari anedi kaado chusa check cheyandi antunaru so chudandi there is no attractive forces between the particles of matter పదార్థం యొక్క అణువుల మధ్య ఆకర్షణ శక్తి ఉండదంట ఆకర్షణ శక్తి తక్కువ లేకపోతే ఎక్కువ చాలా తక్కువ ఉంటుంది కానీ అసలు ఉండదా అసలు ఉండకుండా ఉండదు కదా కాబట్టి సో ఆన్సర్ ఏంటి సరైనది కాదు అంటే సో ఇదే కదా ఓకేనా నెక్స్ట్ ఓన్లీ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ ఇన్ ఫ్లూయిడ్ అండ్ ఎయిర్ ద్రవము మరియు గాలిలో పదార్థాల యొక్క కణాలు కదులుతూ ఉంటాయి కదా సరే వీరేష్ ఓకే నో ప్రాబ్లం సరేనా సరే చూడండి సో కదులుతూ ఉంటాయి నెక్స్ట్ మ్యాటర్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్ పదార్థాలు కణాలతో రూపొందించబడుతుంది సో పదార్థానికి కణాలకి మధ్య వ్యత్యాసం ఉంది ఇప్పుడు సరైనది కాదు అంటే ఏంటిది సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆన్సర్ చూడండి ఒకసారి చెప్పండి నాకు Which of the following statements is incorrect? Krindi prakatanalo edi tappuga undi. The particles of matter are in steady state. Padartham yokka kanalu sthiramaina sthitilo untayi. Particles of matter are very small. Avunu correct kada? Particles are very small. Padartham yokka kanalu chaala chinnaga untayi. Kaabatti answer kadu. Correct kaabatti answer kadu. Particles of a matter attracts each other. Adi takkuva attraction kaadu. కదా కానీ ఎంత కొంత ఉంటుంది కదా సో ఇది కూడా కాదు దేర్ ఈజ్ సమ్ గ్యాప్ బిట్వీన్ ద మ్యాటర్స్ పదార్థం యొక్క సో కణాలలో మధ్య కొంత ఖాళీ ఉంటుంది కదా మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది పదార్థం యొక్క కణాలు అనేవి స్థిరంగా ఉంటాయా సరే చూడండి పదార్థ కణాలు అనేవి వాయు పదార్థాలు ఉన్నాయి ద్రవ పదార్థాలు ఉన్నాయి వీటిలో స్థిరంగా ఉంటాయా ఉండవు కదా ఇప్పుడు ఆన్సర్ ఏంటిది ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి హా వీరేష్ స్థిరమైన స్థితిలో ఉండవు శివ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సుబ్బు హా అందరు కరెక్ట్ గానే పెట్టారు ఏ అని ది మిక్సర్ కెన్ బి డాష్ ఇన్ నేచర్ మిశ్రమం అనేది ఎందులో ఏ పద్ధతిలో ఉండవచ్చు హోమోజీనియస్ సజాతీయ హెట్రోజీనియస్ విజాతీయ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ సజాతీయ మరియు విజాతీయ రెండు ప్యూర్ సబ్స్టెన్స్ స్వచ్ఛమైన పదార్థాలు ఓకేనా ఆన్సర్ ఏంటిది హా సో ఎందుకని సజాతీయ ఉండొచ్చు విజాతీయ ఉండొచ్చు ఓకేనా సజాతీయ మిశ్రమాలు ఉండొచ్చు విజాతీయ మిశ్రమాలు రెండు కూడా ఉండొచ్చు ఓకేనా హా ఓకే శివ నెక్స్ట్ ఉంది ఇది సో పార్టికల్స్ ఆర్ నాట్ మూవింగ్ ఇన్ సాలిడ్స్ ఓకే నెక్స్ట్ ఉంది ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కింది వానిలో సో విజాతీయంగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నారు సో ఎల్లాయి చూడండి ఇది ఎల్లాయి ఇదేంటిది మిశ్రమం ఏదో ఒక మిశ్రమం ఇది ఇచ్చు విండ్ చూడండి మిల్క్ కూడా ఏదో ఒక మిశ్రమం సో విండ్ చూడండి గాలి కూడా సో చాలా పార్టికల్స్ తో ఓకేనా హా వరుణ్ సరే కరెక్ట్ ఆన్సర్ సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఈ నీరు అనేది మాత్రం ఏంటిది ఒక సమ్మేళనం కదా సో ఆన్సర్ ఏంటిది వాటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూడండి దీనికి ఆన్సర్ చెప్పండి హా అందరు కరెక్ట్ గానే పెట్టారు ఓకేనా నెక్స్ట్ చూడండి ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఆర్డినరీ సబ్స్టెన్స్ డస్ నాట్ ఇన్క్లూడ్స్ సాధారణ భౌతిక స్థితిలో డాష్ పదార్థాలు ఉండవు చూడండి సో చూడండి సో ఘన పదార్థాల్లో ఉంటాయి సాధారణంగా ద్రవ పదార్థాల్లో ఉంటాయి గ్యాసెస్ లో ఉంటాయి కానీ ఎందులో ఉండవు ఓకేనా కొల్లాయిడ్స్ లో ఉండవు కదా సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా అందరు కరెక్ట్ గానే చెప్తున్నారు సో ఏ మహేంద్ర వావ్ ఏ ఎమోజీస్ అవి సూపర్ సరే నెక్స్ట్ చూడండి దీనికి ఆన్సర్ చెప్పండి
సో సాయి కృష్ణ, సో దీనికి ఆన్సర్ చెప్పండి. దీనికి షుగర్ ఈజ్ ఏ డాష్ ఇన్ ఏ షుగర్ సొల్యూషన్. చక్కెర ద్రావణంలో చక్కెర అనేది సరే చూడండి, ఏ దేనిలో అయితే కరుగుతుందో, దేనిలో అయితే కరుగుతుందో, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నా, ఈ వాటర్లో ఇప్పుడు ఏం కలిపా, షుగర్ని కలిపా. ఈ వాటర్ ఏమైంది సార్ అంటే, ఈ వాటర్ అనేది ఏమవుతుంది, సాల్వెంట్ అవుతుంది. వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది అంటే ఏంటిది, ద్రావణీ అవుతుంది. ద్రావణి, మరి ఇందులో ఉన్న షుగర్, షుగర్ ఏమవుతుంది సార్ అంటే, సో సా సో సొల్యూట్, సొల్యూట్ అవుతుంది. సొల్యూట్, సొల్యూట్ అంటే ద్రావితము, ద్రావితం. చూడండి, ఇది వాటర్ అనుకుంటే, వాటర్లో మనం షుగర్ వేసాము అనుకుంటే, ఈ వాటర్ ఏమవుతుంది సార్ అంటే సాల్వెంట్, ద్రావణి. ఓకేనా, ద్రావణి. నెక్స్ట్ చూడండి, ఇది ఏమవుతుంది, చక్కెర అనేది సొల్యూట్ అంటే ద్రావితం అవుతుంది. సో ఇదేమో సాల్వెంట్, ఇదేమో సొల్యూట్, ఇది ద్రావణి, ద్రావితం. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, షుగర్ ఇన్ ఏ షుగర్ ఇస్ ఏ డాష్ ఇన్ ఏ షుగర్ సొల్యూషన్ అంటే, షుగర్ చక్కెర ద్రావణంలో చక్కెర అని అడిగారు, ఏమవుతుంది, ఏ కాదు మమతా రెడ్డి, సాల్వెంట్ ఈస్ మోర్ క్వాంటిటీ, సొల్యూట్ ఈస్ లెస్ క్వాంటిటీ. మహేంద్ర, సూపర్, ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఎన్ మహేంద్ర, N9037 అంటే సరే చూడండి, దీనికి ఆన్సర్ చెప్పండి. డాష్ ఈస్ ఏ డాష్ ఈస్ నాట్ ఏ కాంపౌండ్, ఈ క్రింది వాణిలో ఏది సమ్మేళనం కాదు. సో ఆన్సర్ ఏంటిది, సీసం కదా, ఎందుకని ఇది ఒక ఎలిమెంట్, అటామిక్ నంబర్ 82. మరి చాక్ పీస్ అనేది CaCO3, ఒక సమ్మేళనం ఇది. దీని ఫుల్ ఫామ్ నాకు చెప్పండి, దీని ఫుల్ ఫామ్ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇచ్చోండి. సో లెడ్ అంటే ఏంటిది, సరే ఇచ్చోండి, ఇది ఏంటిది, SO2. ఇది ఒక సమ్మేళనం, ఇది ఇది సల్ఫర్ డయాక్సైడ్ కదా ఇది, కాబట్టి SO2 ఇది ఒక సమ్మేళనం. ఇది చూడండి, హైడ్రోజన్ సల్ఫేట్ అంటే ఏంటి రాస్తారు, హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే ఏం రాస్తారు, H2S, ఓకేనా. ఇవన్నీ ఏంటివి, సో ఇవన్నీ కూడా సో కాల్షియం కార్బోనేట్, ఓకే. సో కాల్షియం కార్బోనేట్ దా, సో బ్రహ్మ, వీరేష్, శ్రీకాంత్, స్వప్న, సో అందరూ, సో కాల్షియం కార్బోనేట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి, మరి ఇది ఎందుకు సార్ సమ్మేళనం కాదంటే, ఇది ఒక మూలకం, ఇది ఒక మూలకం. ఏ మూలకం, పిబి ప్లంబం కదా, ఓకేనా. అవి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, సీసం. నెక్స్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి, ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ శాండ్ అండ్ షుగర్ డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ హెట్రోజీనియస్, హోమోజీనియస్. సో ఆన్సర్ ఏంటిది, రాయపాటి మహేష్, ఎలిమెంట్ కదా అది, సో మూలకం అది, ఓకే. వీరేష్, పీబీ అంటే ప్లంబం, ఓకే. ఆన్సర్ స్వాతి,
బియా బి కాదు, ఒకసారి చూడండి. హోమోజీనియస్ ఎలా అవుతుంది? అసలు క్రాంతి హోమోజీనియస్ అసలు అవ్వదు కదా. సో ఆన్సర్ ఏంటిది? హెట్రోజీనియస్. ఓకేనా? హెట్రోజీనియస్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ చేంజ్. ఈ క్రింది వల్ల ఏది భౌతిక మార్పు కాదు. డిఫరెంట్ ఎలిమెంట్స్. రాయపాటి మహేష్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ చేంజ్. ఈ క్రింది వల్ల ఏది భౌతిక మార్పు కాదు అంటున్నారు. మెల్టింగ్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్స్, ఘన పదార్థాలను ద్రవ పదార్థాలుగా కరిగించడం. లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ ఇంటూ లిక్విడ్స్, ద్రవాల్లో వాయువులను సో ద్రవీకరణ. ఫర్మెంటేషన్ అంటే పులియబెట్టడం, అంటే కిణ్వన ప్రక్రియ అని. ఓకేనా? విలేజ్ గోల్. డియా ఒకసారి చూడు, డి ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్స్ ఇంటూ గ్యాసెస్. మళ్ళీ ఆ గ్యాసెస్ పట్టుకొని మనం మళ్ళీ లిక్విడ్స్ మీద మార్చచ్చు కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? సో ఫర్మెంటేషన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్. ఈ క్రింది వల్ల ఏది రసాయన మార్పు కాదు. ఇంధనం మండించడం రసాయన మార్పే, ఎందుకని మళ్ళీ దాన్ని తిరిగి మనం యథాస్థితికి చేయలేం. పెరుగు తయారీ చేయడమా? సరే. ఇచ్చోండి, ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ యాసిడ్ ఇంటూ వాటర్, ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేషీకరణ చేయడం. కరెక్టే కదా. నెక్స్ట్ చూడండి, ఆక్సిడైజేషన్, రషింగ్ ఆఫ్. అది కూడా ఏంటిదమ్మా? అది కూడా తుప్పు పట్టడం కూడా అదే కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? సో ఆన్సర్ ఏంటిది? గ్లోయింగ్ ఆఫ్ ప్లాటినం వేర్. ప్లాటినం వేరు మెరవడం కదా. సో చూడండి, ఫ్యూయల్ ఇంధనాన్ని మండించావు, నువ్వు మళ్ళీ తిరిగి తాగలవా? మళ్ళీ దాని ఫామ్ని మనం తాగలేం కదా. సో అది కెమికల్ చేంజ్. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ యాసిడిక్ వాటర్ కూడా కెమికల్ చేంజ్ కదా. ఇనుము తుప్పు పట్టింది, మళ్ళీ ఆ ఇనుముని మళ్ళీ సో మనం సో అది ఏమవుతుంది? దాని స్టేట్ మారిపోయింది. అండ్ ఇంకా ఏంటిది? రివర్స్ ప్రాసెస్ మనం చేయలేం కదా. సో కాబట్టి ఇది కూడా సో ఇది కూడా కెమికల్ చేంజే. కానీ మన కెమికల్ చేంజ్ కాంది ఏంటిది? నెక్స్ట్ చూడండి, దీనికి ఆన్సర్ చెప్పండి. రాయపాటి మహేష్. సరే. సరే నెక్స్ట్ చూడండి ఉమా, నెక్స్ట్ దానికి ఆన్సర్ చెప్పు ఉమా. స్వప్న మహేష్ దుర్గారావు వీరేష్. కెమికల్ చేంజ్, ఆహారం జీర్ణం అవడం, పారు పెరుగ్గా మాడడం. కరెక్టే. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ కెమికల్ చేంజ్. ఈ క్రింది వల్ల ఏది రసాయన మార్పు అంటున్నారు. చూడండి, సో బట్టర్ ఈస్ ద సోర్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, మేకింగ్ ఆఫ్ డ్రై ఐస్ ఫ్రమ్ ద CO2. నెక్స్ట్ చూడండి, హీటింగ్ ఆఫ్ ప్లాటినం వైర్, ఐరన్ మ్యాగ్నటైజేషన్. ఆన్సర్ ఏంటిది? సో అందరు కరెక్ట్ గానే పెట్టారు. ఉమా ఎక్కడ అర్థం అవట్లేదు, ఒకసారి చెప్పు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఆన్సర్ ఏంటిది? సో వెన్న పులుపుగా మారడం. ఒకసారి చెప్పు ఉమా ఎక్కడ అర్థం అవట్లేదో, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? రషింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏ కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్. ఇనుము తుప్పుపట్టడం అనేది ఒక సాధారణ ఉదాహరణ అంటున్నారు. సో ఇనుము తుప్పుపట్టడం అనేది ఏ స్థితి? ఏదమ్మా? సో చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే బి సుబ్బు. సో ఒకసారి చూడండి, ఇదే మీరు అనేది మేకింగ్ ఆఫ్ డ్రై ఐస్ ఫ్రమ్ CO2 అంటే ఘన కార్బన్ని తయారు చేయడం. సో చూడండి, డ్రై ఐస్ అంటే చూడండి, డ్రై ఐస్ ఫ్రమ్ CO2. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే కదా. సరే ఇప్పుడు చూడండి, మనకి కొన్ని రకాలుగా ఉంటాయి. అవి ఏంటివి అంటే చూడండి,
ఘన పదార్థాలు అంటే సాలిడ్స్, నెక్స్ట్ వచ్చేసి సో ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్స్, ఆ నెక్స్ట్ వచ్చేసి వాయు పదార్థాలు, వాయు పదార్థాలు ఉంటాయి. అవునా? ఇప్పుడు చూడండి, సో వాయు పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఘన పదార్థాల నుంచి వాయు పదార్థాలకి మార్చడానికి ఏమంటారు? ఒక ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారింది అంటే మంచు నీరుగా మారింది, దీన్ని ఏమంటారు? మెల్టింగ్ అంటారు, మెల్టింగ్. అవునా? నెక్స్ట్ చూడండి, ఈ ద్రవ నుంచి వాయువుకు మారుతుంది అంటే ద్రవ పదార్థాన్ని వేడి చేస్తే వాయువుగా మారింది అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు ఏమవుతుంది? సో ఈ మెల్టింగ్ కాస్త బాష్పీభవనం, ఎవాపరేషన్ అవుతుంది, ఎవాపరేషన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ ద్రవ పదార్థం కాస్త ఘన పదార్థంగా మారింది అంటే ఫ్రిడ్జ్ లో మనం వాటర్ బాటిల్ పెడితే గడ్డగట్టింది, అప్పుడు ఏమంటుంది దాన్ని? ఘనీభవించడం, ఫ్రీజింగ్. ఓకేనా? ఫ్రీజింగ్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఈ వాయువు నుంచి ద్రవానికి మారితే ఏమంటారు? వాయువు నుంచి ద్రవానికి మారితే, సో వాయువు నుంచి ద్రవానికి మారితే ఏమంటారు? చూడండి, ఇదేంటిది? ద్రవీభవించడం. ఇదేంటిది? బాష్పీభవనం. ఇదేంటిది? ఫ్రీజింగ్ అంటే సో గడ్డగట్టే స్థితి. ఇవేంటిది? సో వాయువుల నుంచి సో ద్రవానికి మారిస్తే ఏమంటారు? ఏమంటారు అంటే కండెన్సేషన్, కండెన్సేషన్, కండెన్సేషన్. ఓకేనా? సంక్షేపణం అంటారు, సంక్షేపణం అంటారు, కండెన్సేషన్. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఘన పదార్థాల నుంచి డైరెక్ట్ గా వాయు పదార్థాలుగా మారిస్తే ఏమంటారు? ఉత్పతనం, ఉత్పతనం అంటే సబ్లిమేషన్, సబ్లిమినేషన్ అంటారు, ఉత్పతనం అంటారు. అవునా? సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసుకుందాం. మళ్ళీ వాయువుల నుంచి డైరెక్ట్ గా ఘన పదార్థాలకు మారిస్తే ఏమంటారు? సో నిక్షేపణం, నిక్షేపణం అంటారు, డిపాజిషన్, డిపాజిషన్. ఓకేనా? డిపాజిషన్ అంటారు. సో డిపాజిషన్ ఉత్పతనం అంటారు. ఓకేనా? సో డిపాజిషన్ అంటారు. ఘన పదార్థాల నుంచి ద్రవ పదార్థంగా మారితే వాటిని ద్రవీభవనం అంటారు. నెక్స్ట్ చూడండి, ద్రవ పదార్థాల నుంచి వాయు పదార్థం మారిస్తే బాష్పీభవనం అంటారు. వాయు పదార్థాల నుంచి ద్రవ పదార్థం మారిస్తే సంక్షేపణం, కండెన్సేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ మారితే ఫ్రీజింగ్, ఘనీభవించడం, ఫ్రీజింగ్, ఘనీభవించడం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఉత్పతనం డైరెక్ట్ గా సాలిడ్ నుంచి గ్యాసెస్ కి వెళ్తే సబ్లిమేషన్, ఉత్పతనం అంటారు. వాయువుల నుంచి డైరెక్ట్ గా ఘన పదార్థాలకి వస్తే మార్చగలదు, దాన్ని నిక్షేపణము అంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఒకసారి చూడండి, ఈ యొక్క ఉత్పతనానికి ఉదాహరణలు ఏంటివి? ఉత్పతనం, ఈ యొక్క ఉత్పతనానికి ఉదాహరణలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటిది? సో సాలిడ్ CO2, ఘన కార్బన్, సాలిడ్ CO2, సో ఘన కార్బన్. నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా ఏంటిది? కర్పూరం, కర్పూరం. ఇంకా ఏమున్నాయి? కర్పూరం తర్వాత సో మనకేమున్నాయి? కలరా ఉండలు ఉంటాయి కదా. సో కలరా ఉండలు, నాఫ్థలిన్ బాస్ అంటారు, కలరా ఉండలు. నెక్స్ట్ సో ఇంకా ఏమున్నాయి? NH4 Cl, సో అమ్మోనియం క్లోరైడ్. ఓకేనా? అమ్మోనియం క్లోరైడ్. సో ఇప్పుడు చూడండి, నాఫ్థలిన్ గోళీలు అంటూ అంటారు. ఇవి చూడండి, ఇప్పుడు ఈ సాలిడ్ CO2, కర్పూరం, ఈ యొక్క కలరా ఉండలు, ఈ NH4 Cl, ఇవన్నీ దేనికి ఉదాహరణ? ఓకేనా? క్లౌడ్ ఫార్మేషన్, డిపోజిషన్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో మేకింగ్ ఆఫ్ డ్రై ఐస్ ఫ్రమ్ CO2,
ఈజీయే. సో ఏంటిది, జస్ట్ ఏ కెమికల్ చేంజ్ ఏ తప్ప, సో కెమికల్ చేంజ్ ఏ తప్ప అది, సో సారీ ఫిజికల్ చేంజ్ ఏ తప్ప ఇదేంటి అంటే కెమికల్ చేంజ్ కాదు. ఇప్పుడు కెమికల్ చేంజ్ కేవలం ఏది, బట్టర్ మాత్రమే. ఓకేనా, క్లియర్ అయిందా? నెక్స్ట్ చూడండి, రషింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఏంటిది, ఇది అందరు తెలిసిందే కదా కెమికల్ చేంజ్ అని. నెక్స్ట్ సో చూడండి చూడండి, మనం ఈ యొక్క సాలిడ్ సీఓటీని మళ్ళీ మనం మార్చచ్చు. ఈ యొక్క కర్పూరం మొత్తం ఆవిరైపోతే ఆ ఆవిరి మొత్తాన్ని పట్టుకొని మళ్ళీ వచ్చి కర్పూరంగా తయారు చేయొచ్చు. ఈ కలరా ఉండలు అనేవి సో గాలికి ఎవాపరేట్ అయిపోతాయి కదా, వాటిని అన్నింటినీ మళ్ళీ కలెక్ట్ చేసి కర్పూరంగా మార్చచ్చు. ఇది కూడా అలాగే మార్చచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కెమికల్ చేంజెస్ కావు. ఓకేనా? సరే, ఇప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్ ఈ క్రింది వానిలో ఏది రసాయన మార్పునకు ఉదాహరణ? ఏంటి అది? తటస్థీకరణ. తటస్థీకరణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో తటస్థీకరణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే సరే, నెక్స్ట్ ఉంది న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఈ క్రింది వాళ్ళలో రసాయన మార్పు ఏది కాదు అన్నారు. రసాయన మార్పు ఏది కాదు, సో ఇవన్నీ తెచ్చినాయి కదా. సో మంచు ముక్క కరగడం, మంచు ముక్క కరగడం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాసెస్ బై విచ్ గ్యాస్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇన్ టు ద సాలిడ్స్. దీనికి ఆన్సర్ చెప్పండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాసెస్ ఇన్ విచ్ గ్యాస్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇన్ టు ద సాలిడ్. వాయువులను నేరుగా ఘన పదార్థాలుగా మార్చే ప్రక్రియ. స్వప్న సియా, ఒకసారి చూడు, సియేనా స్వప్న? ఆన్సర్ ఏంటిది? డిపోజిషన్. డిపాజిషన్ నిక్షేపణం. ఓకేనా? నిక్షేపణం. కండెన్సేషన్ అంటే ఏంటిది? సో కండెన్సేషన్ అంటే సో ఏంటిది సో కండెన్సేషన్ ఏంటిది? కండెన్సేషన్ అంటే సో కండెన్సేషన్ అంటే ఏంటి అంటే సంక్షేపణం. కానీ అడిగింది ఏంటిది, వాయువుల నుంచి డైరెక్ట్గా ఘన పదార్థాలు అన్నారు. నిక్షేపణం, డిపాజిషన్ అదే. సో వాయువుల నుంచి ద్రవ పదార్థాలకు అడిగితే అప్పుడు కండెన్సేషన్, సంక్షేపణం. ఓకేనా? ఇప్పుడు సరే, ఓకే స్వప్న, ఓకే సరే. నెక్స్ట్ చూడండి ఇంకా, సో కొన్ని 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చేసుకో. సో ఈరోజు బేసిక్స్లోనే ఉన్నాం కాబట్టి బేసిక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని సో ఇంకొన్ని అడ్వాన్స్ లెవెల్ మనం తీసుకొని పీరియాడిక్ టేబుల్లో కూడా వెళ్దాం. Which of the following observation helps us to determine whether a chemical change reaction takes place or not? ఈ క్రింది పరిశీలనలో ఏది రసాయన చర్య జరిగిందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. చూడండి, ఒకటి స్టేట్ మారాల్సిందే, స్థితి మారాల్సిందే. రెండు, ఒక కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా దాని నుంచి గ్యాసెస్ కూడా ఎమిట్ అవుతాయి. ఓకేనా? సో మీకు రసాయన చర్యలకి ఎగ్జాంపుల్స్ అన్ని తెలుసు. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, మళ్ళీ ఆ చర్యని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేం. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది ఎబో. ఓకే సూపర్. ఆల్ ఈస్ వెల్ కాదు, రాయపాటి మహేష్, ఆల్ ఆఫ్ ది ఎబో. సరే, దీనికి ఆన్సర్ చేయండి ఒకసారి. సో మనకి ఎండింగ్కి వచ్చేసాం ఈ సెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ కెమికల్ ఫిజికల్ చేంజ్? వాటర్ చేంజ్ ఇన్ టు ఏ ఐస్. రెస్పిరేషన్ అనేది ఏంటిది? రెస్పిరేషన్ అనేది కెమికల్ చేంజ్.
డైజెషన్ అనేది కెమికల్ చేంజ్ మేకింగ్ ఆఫ్ ఎగ్గర్ట్ ఫ్రమ్ మిల్క్ ఏంటిది కెమికల్ చేంజెస్ ఇవన్నీ ఈ అన్ని ఎంపికలు ఉంది అదే ఈ అన్ని ఎంపికలు సరే పైవన్నీ ఓకే సరే సో ఆన్సర్ ఏంటిది సో వాటర్ చేంజెస్ ఇంటూ అన్ని ఎంపికలు సరే సో దీనికి ఆన్సర్ ఏంటిది నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్ అన్నారు డైజెషన్ కెమికలే సో పాలు పెరుగుదల మాత్రం ఇనుము తుప్పుగా మారడం సో చేంజ్ ఆఫ్ ది వాటర్ ఇస్ ద ఎవాపరేషన్ ఓకేనా నెక్స్ట్ సో ఇంకా రెండు ఉన్నాయి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ కెమికల్ చేంజ్ ఈ క్రింది వల్ల ఏది రసాయన మార్పు ఇంకా వీటిలో ఏ కన్ఫ్యూజన్ లేదు కదా కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇన్ టు కర్డ్ సో అడుగుతుంది ఏంటిది కెమికల్ చేంజ్ కాబట్టి ఇప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది కదా డిజాల్వ్ షుగర్ ఇన్ ఏ వాటర్ కాదు డిజాల్వ్ శాండ్ ఇన్ ఏ వాటర్ సప్లిమేషన్ ఆఫ్ ది రైస్ ఇప్పుడు ఆన్సర్ ఏంటిది పాలను పెరుగ్గా మార్చడం ఓకేనా నెక్స్ట్ చూడండి సో చివరి వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ ఫిజికల్ చేంజ్ కింది వాళ్ళు భౌతిక మార్పు ఏది గ్రేప్స్ ఫర్మెంటేషన్ ఏంటిది రసాయన చర్య సో పండు పండించడం పండిన పండుని మళ్ళీ మనం తీసుకెళ్ళి పచ్చిదానిలా మార్చగలమా మార్చలేం కదా సో నెక్స్ట్ చూడండి సో పాలను పెరుగ్గా మార్చాం మళ్ళీ పెరుగుని మళ్ళీ పాలగా మార్చగలుగుతామా లేదు కదా ఐస్ని మెల్ట్ చేసాం మళ్ళీ కాదు దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ మనం చేయవచ్చు ఓకేనా సో సరే రేపు మనం ఇంకా ఏమైనా వీటిలలో ఇంకా మనం ఏమైనా చెప్పుకోవాల్సి ఉన్నాయేమో ఒకవేళ నేను చూసి అవి చెప్పుకున్న తర్వాత లేదా సో అన్నీ కూడా ఇలాంటి బేసిక్ లెవెల్స్ ఉంటే మనం డైరెక్ట్గా పిరియాడిక్ టేబుల్లోకి వెళ్దాం పిరియాడిక్ టేబుల్ని కొంచెం ఒక 2 సెషన్స్లో మనం చేసుకుందాం ఓకేనా సో సో మనం దాన్ని చేసుకుందాం కాబట్టి సో ఈ సెషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం మనం నెక్స్ట్ సెషన్లో పిరియాడిక్ టేబుల్తో కలుద్దాం అందరు పిరియాడిక్ టేబుల్ ఒకసారి కూడా మీరు చూసుకుంటండి ఓకేనా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్